తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి 5 నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఇక్కడ రాజకీయ వాతావరణం అంతా ఆసక్తికరంగా మారింది. 17 పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి ఎన్ని చెందుతాయి, ఎవరికి ప్రజలు ఓట్లు వేయబోతున్నారు, ఓవరాల్గా త్రిముఖంగా ఉండబోతోందా, ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం. సో మనం 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతైతే చర్చ జరిగిందో, ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలలో తెలంగాణకి సంబంధించి అంతే చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఈ 5 నెలల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఈసారి ప్రజలకు సంబంధించినంత వరకు పెద్దగా చలనం కనబడతలేదమ్మా. ఎందుకంటే నాయకులు ఎక్కడైతే బహిరంగ సభలు పెడతారో, రోడ్ షోలు పెడతారో, అక్కడికి ఇక వాళ్ళు తెచ్చిన జనం అని నేను చెప్పగలుగుతాను, వచ్చిన జనం అయితే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరికంత తీరిక లేదు. ఒక పక్కన అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడడము, తర్వాత పంటలన్నీ కూడా పాడైపోవడము, నీళ్లు లేక కూడా చాలా పంటలు ఎండిపోవడము, కరెంటు మధ్య మధ్యలో కరెంటు పోవడము, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు కొంచెం ఇబ్బందుల్లో గురవుతున్నారు. తర్వాత ఈసారి పెట్టుబడి సాయం కూడా ముందు అందాల్సింది అందలేదు. ఇప్పుడు రబీ పంటలు అంటే యాసంగి పంటలకు మొదలు ఇవ్వాల్సిన రైతు బంధు యాసంగి పంటలు అయిపోయే సమయానికి కొంతమందికి వచ్చింది, కొంతమంది మధ్యలో వచ్చింది. సో ప్రజల సమస్యలు గతంతో పోల్చినట్టయితే ఈ సీజన్లో బాగా పెరిగినాయి. ఇంకోటి ఇది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఎన్నికలు కాదు కాబట్టి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది సోషల్ మీడియాలో, తర్వాత నేతల సమావేశాలు పత్రికల్లో బాగా కనబడుతూ ఉంది. పెద్దగా చర్చ కూడా ప్రజలలో కనబడతలేదు. ఎవరు అంటే ఎవరు వచ్చినా ఇక్కడ లేదు కదా, ఇక్కడ అధికారం మారింది కదా ఇక్కడ. కాకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం తిట్లు శాపనార్థాలు అయితే బాగా వినబడతా ఉన్నాయి. ఆయన దురదృష్టం ఏమో కానీ ఈ వర్షాలు పడడం కావచ్చు, ఇప్పుడు మొన్న కూడా పంటలు బాగా పాడైపోయినాయి, తర్వాత నీళ్లు లేక చెరువుల కింద అదివరకు 9 సంవత్సరాలు కనీసం 8 సంవత్సరాలైనా పంటలు పండించుకున్నారు. 2 పంటలు నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు, చెరువులు కావచ్చు, అన్ని పంటలు చూసిన వాళ్ళు ఈసారి ఎక్కడ కూడా పంటలకు నీళ్లు లేవు, చెరువులు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు అడుగంటినాయి. సో ఈ పరిస్థితుల వల్ల కొంత కాంగ్రెస్కు వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్కు వచ్చిన వ్యతిరేకతను టీఆర్ఎస్ ఎన్క్యాచ్ చేసుకుంటుందా, బీజేపీ ఎన్క్యాచ్ చేసుకుంటుందా, ఇక్కడ క్లారిటీ రావట్లేదమ్మా. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఎక్కడైతే కాంగ్రెస్కి ముఖాముఖి ఉందో అక్కడ కొంత క్లారిటీ వస్తుంది, కానీ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యలో పోటీ ఉన్న దగ్గర ఈ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉండి ఆ ఓట్లు ఎడిపోతాయి అనేది అర్థం కావట్లేదు. అంటే యూత్లోనేమో ఇంకా కొంత మోడీ పట్ల క్రేజ్ ఉంది. మోడీ కూడా ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీటన్నిటి వల్ల క్లారిటీ అనేది రావడం లేదు. ఎక్కడున్నా కూడా ఒక 1-2% మధ్యలోనే గెలిపోవటంలో ఉండేటట్టున్నాయి. భారీ మెజార్టీలు అయితే ఎవరికీ వచ్చేట్లేవు. కొద్దిగా నల్గొండ ఖమ్మం కొద్దిగా ఎక్సెప్షన్ కనబడతా ఉన్నది, కొద్దిగా కాంగ్రెస్ గాలి అక్కడ కనబడతా ఉన్నది. బట్ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ దాదాపుగా థర్డ్ ప్లేస్ పోయినట్టే అనుకోవాలి మనం. ఓకే, అయితే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి ఒక మాట, ఇక్కడ కేంద్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, మన సహాయం అనివార్యమైనటువంటి పరిస్థితి అక్కడ రాబోతుంది అనేది. సో బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం 39 స్థానాల్లోనే గెలిచిన తర్వాత ఇప్పుడు 5 నెలల్లో పుంజుకుందంటారా? డెఫినెట్గా అప్పటికంటే బెటర్ పొజిషన్ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే అప్పుడు చాలామంది కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఉన్నారో ఒక పశ్చాత్తాప ధోరణి అనేది కొంత కనబడతా ఉంది. అయితే అది ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టే గెలిపోవటంలో అనేటివి ఉంటాయి. ఇంతకుముందు ఉన్నంత వేవ్ అయితే కాంగ్రెస్కు లేదు ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కనబడతా ఉంది. కాంగ్రెస్ దాదాపు థర్డ్ ప్లేస్ పోయినట్టే ఉంది. ఒక హన్మకొండ ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఇది వరంగల్లో. ఆ ట్రయాంగిల్ ఫైట్లో కొంత టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు ఏదైతే ఉద్యమకారులు మిగిలిన వాళ్ళు ఎవరైతే కేసీఆర్తో ఉన్నారో, తర్వాత కేసీఆర్ మాటలతో ప్రభావితం అయితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే సురక్షితంగా ఉందో అది కనుక కాపాడుకోగలిగితే ఈ కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది. సో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది వరంగల్ సీట్లో. మనకు ట్రయాంగిల్ సీట్ల పోటీ ఉన్నాయి 2-3 కంటే ఎక్కువ కనబడుతుంది. దీనివల్లనే ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది అది చెప్పే పరిస్థితి కనబడతలేదు. ఈసారి లోపాయకారిగా కొంత అండర్స్టాండింగ్ బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిందేమో అనేది క్యాండిడేట్లను పెట్టిన దగ్గర నుంచి ప్రచార తీరు చూసినప్పుడు, ప్రచార సరళి చూసినప్పుడు, ఆ క్యాండిడేట్లకు వీలు చేస్తున్న సహకారాన్ని చూసినప్పుడు
చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టీఆర్ఎస్ ఓడించడమే రెండు పార్టీల ధ్యేయంగా కనబడతా ఉన్నది. కొన్ని దిక్కులనైతే చాలా కింది క్యాడర్కు మరి ఏం సందేశాలు అందినవి కానీ జాతీయ పార్టీలు ఈ రెండే మనవాడు ఎట్లా గెలుస్తలేడు బీజేపీకి ఏమని చెప్పి డైరెక్ట్గా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళు పైనుంచి ఆదేశాల లోపాయికారిగా వీళ్ళు అక్కడ లోపల లోపల ఏమన్నా అండర్స్టాండింగ్ పెట్టుకున్నారా తెలియట్లేదు. అయితే ఒక క్లారిటీ అయితే రావట్లేదు అమ్మ. ఇంకా 4 రోజులు అంటే 13వ ఇంకా 3 రోజులు ఉంది. అంటే రేపటితో ప్రచారమే పరిసమాప్తి అవుతుంది. మనకు ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చెప్పాల్సిందే అందరికి కూడా. ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు చెప్పడానికి లేదు. జూన్4 దాకా అంటే ఇంకా 3 ఫేజులు ఉన్నాయి కాబట్టి ఆ ఫేజ్లు అయిపోయాక చెప్పాలి. లాస్ట్ ఫేజ్ అయిపోయాక 27th May 27th, 28th తర్వాత చెప్పాలి. బట్ నార్త్ ఇండియాలో అయితే బీజేపీ కొంత ఎదురుగాలింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఆయన సాధించిన ఫలితాల మీద ఎక్కువ మాట్లాడట్లేదు మోడీ గారు. ఎంతసేపు అయోధ్య ఇష్యూ తీసుకుంటున్నాడు. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాల్సింది. బట్ అక్కడ ఉన్న ముగ్గురు కూడా మా మోడీ గారు మనుషులే కాబట్టి ఏమైందంటే ఇక్కడ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అంటే మోడీలో ఒక చాలా పెద్ద డిక్టేటర్ ఉన్నాడు. అంటే బహుశా స్వాతంత్రానంతర భారతదేశంలో ఒక డిక్టేటర్ ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా మనకు మోడీ కనబడుతున్నాడు. ఆయన చేసిన కొన్ని నేను చెప్తాను ఎట్లా డిక్టేటర్ అనేది. మొదటిసారి ఏంటంటే ఆయన ఎలక్షన్ కమిషన్లో ముగ్గురిని నియమించే అధికారం ఎవరికైతే ఉందో దానిలో మార్పులు చేశారు. అంటే సుప్రీంకోర్టు జడ్జి ఉండాల్సిన స్థానంలో అమిత్ షాను తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ ప్యానల్ సెలెక్ట్ చేయాలి. అందులో ఒక అతను అదివరకే సెలెక్ట్ అయిన అతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. ఆ మిగిలిన ఇద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేశారంటే ప్రతిపక్షం నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్గా పెడతారో అతనికి రాత్రి 6 తర్వాత రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది, 600 పేర్లు పంపిస్తున్నాం, ఇందులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలని చెప్పారు. 600 పేర్లు ఆ రాత్రి ఆయన వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని చెక్ చేసి పొద్దున చెప్తాడు. తీరా మీటింగ్లో పోయినాక 6 పేర్లు పంపించారు వాళ్ళే. ఈ 6 ఊర్లో షార్ట్ లిస్ట్ చేసాం, మీరే చేయండి. అంటే ఏకపక్షంగా నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఈ ముగ్గురిని పెట్టుకున్నారు. ఫస్ట్ నాకున్న ఇది ఏంటంటే మోడీ గారు ఏదైతే అయోధ్య ఇష్యూ ఎలక్షన్లో మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది. కేసీఆర్ గారు ఏదో మాట్లాడండి అని చెప్పి 48 అవర్స్ ఆయన మాట్లాడుకుంటే చేశారు కదా. మరి ఎలక్షన్లలో దేవుని పేరు అయోధ్య పేరు తీసుకోవచ్చా? ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే మోడీ ప్రచార సరళి చూస్తే కూడా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే పద్ధతిలో లేదు. అది ఒక బజార్ నాయకుడు మాట్లాడే స్థాయిలో ఉన్నది. అది అవసరం అంత దిగజారాల్సిన అవసరం ఉన్నదా? 10 ఏళ్ళు చేశాడు కదా, అంత కక్కుర్తి అవసరం లేదు మోడీ గారికి. నిజంగా దేశం కోసమే అయితే కనుక దిగజారాల్సిన అవసరం ఏమున్నది? 10 ఏళ్ళు నువ్వు చేసిన పనులేందో చెప్పుకోలేక వీళ్ళను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటూ కాలయాపన చేస్తూ మీటింగ్స్ అన్నీ అటెండ్ చేస్తూ వస్తున్నాడు. ఇవాళ తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 3-4 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఆయన వచ్చి ప్రచారం చేస్తున్నాడు. అంటే దీని వెనకాల ఏం కనబడుతున్నదంటే నార్త్ ఇండియాలో కొంచెం వాళ్ళ అంచనాలు తప్పైతున్నాయి. 400 సీట్లు అని ఏవైతే అనుకున్నారో 200 కూడా దాటేటట్లేదు అనేది ఒక స్పష్టంగా అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. సో ఈ తెలంగాణలో కొంత కష్టపడితే 10-12 సీట్లు గెలవాలి అనే ఒక లక్ష్యంతోనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. ప్రధానమంత్రి ఎక్కువేం కాదు కదా, ఎలక్షన్లలో అందరి నాయకులు ఒకటే కదా. కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లిప్తత అనేది ఇది ప్రజాస్వామ్యానికి ఒక చేటు తీసుకొస్తున్నది, ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరిని నియమించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఏంటంటే ఈవీఎంలల్లో ఏదైనా జరగవచ్చు అనేది, అది జరిగే పాసిబిలిటీ ఉందని టెక్నీషియన్స్ చెప్తా ఉన్నారు. ఎవరైతే ఎలక్ట్రానిక్స్లో ఈ ఐటీలో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, అది పెద్ద అసాధ్యమైంది ఏం లేదు అని. పోనీ ఆ స్లిప్స్ అన్న కౌంట్ చేస్తారా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం 2% కౌంట్ చేయాలి. 2%తో ఏం ఫలితం తెలుస్తుంది? సో ఇంకా ఏదో ఒక రకంగా ఈ ఎన్నికల్లో బయటపడడానికి బీజేపీ ఏం చేయాలనో అన్నీ చేస్తుందని అనిపిస్తూ ఉన్నది. ఫెయిర్ ఎలక్షన్ అయితే కాదమ్మా ఇది.